రైతులకు గిట్టుబాటు ధర పెంచాలని బల్లపురాయి గ్రామ పసుపు రైతులతో ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరిశెట్టు పోతురాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెద్దబైలు మండలం లక్ష్మీపేట పంచాయతీ బల్లపురాయి గ్రామ రైతులు తమకు బ్రతుకు ఆధారమైన పంట పసుపు పిప్పలకు సరైన గిట్టుబాటు ధర లేవని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపేట పంచాయతీ బల్లపురాయి గ్రామము పెద్దబైలు మండలం. నా పేరు కొర్ర లక్ష్మి. మేము పసుపు సరుకు పండిస్తున్నాము. కూలీ వాళ్ళకి ఇవ్వాలంటే ఒక రోజు ఆడవాళ్ళకైతే 100 రూపాయలు, మగవాళ్ళకైతే 150 రూపాయలు. మేము ఎంత కష్టపడి పని చేసినా ప్రభుత్వం మాకు అసలు గిట్టుబాటు ధర లేకుండా చేస్తుంది. అందుకని మాకు ఈ ప్రభుత్వం మాకు గిట్టుబాటు ధర అందించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము కష్టపడి పని చేసినా కనీసం గిట్టుబాటు ధర లేకుండా పసుపు సరుకు, పసుపు అయితే 60 రూపాయలు కొంటున్నారు, సరుకు అయితే 350 రూపాయలు కొంటున్నారు. మాకు గిట్టుబాటు ధర అసలు అందట్లేదు. మేము కూలి పెట్టి పని చేస్తున్నా కూడా మేము ఇవ్వడానికి కూడా సరిపోవట్లేదు. అందుకని ప్రభుత్వం వారు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాము. ఓకే అండి, మాది బల్లపురాయి గ్రామం అండి. నేను రైతు బిడ్డ అండి. మాది బల్లపురాయి గ్రామము. ఇక్కడ అంత రైతులే ఉంటారండి. ఇంకా ఇక్కడ ఉద్యోగస్తులు లేదు, వ్యాపారస్తులు లేదు, ఎవ్వరు లేరండి మా గ్రామంలో. సరిగా మా పల్లె ప్రాంతానికి పెదబేలు మండలంలో లక్ష్మీపేట గ్రామ పంచాయతీలో చెందిన చివరి గ్రామం అండి బల్లపురాయి. బల్లపురాయిలు అంటే అడవి లేదండి, కొండలు ఉన్నాయి, చిన్న చిన్న కొండలు, అయితే రాయల రంపాలతో ఉన్నాయండి. ఇక్కడ మా గ్రామంకి పండే పంట ఏంటండి, ఓన్లీ పసుపు సరుకు అవే పండిస్తారండి. ఇప్పుడు ఏంటంటే కాఫీ కూడా మాకు సరైనది లేదండి, ఎందుకంటే ఇక్కడ పోడు అనేది పెద్దగా లేదండి కొండలు. కాబట్టి మా ఎక్కువ అయితే పసుపు సరుకు పండిస్తామండి. అయితే మాకు పసుపు సరుకు కనీసము గిట్టుబాటు ధర అనేది మాత్రం లేదు సార్. ఇప్పుడు ఎలాగంటే మేము కనీసము ఒక ఆడవాళ్ళు కంటే 100 రూపాయలు ఇస్తున్నారండి గ్రామంలో. మగవాళ్ళకైతే ఉదయం నుంచి సాయంత్రము 4:30 వరకు 150 రూపాయలు ఇస్తున్నాము. అయితే మాకు మాత్రము గిట్టుబాటు ధర లేనప్పటికీ కనీసము ఎకరానికి అర ఎకరానికి వచ్చేది కనీసము మాకు 20 నుంచి 30 వేలు కూడా రావట్లేదండి. 20 వేలు కూడా రావట్లేదు ఎకరానికి చూసుకుంటే. ఎందుకంటే మాకు పసుపు ఎలా ఉంటుందండి, అసలు ఇప్పుడు 60 రూపాయలు ఉందండి. మా దగ్గర వచ్చేసరికి 60-62 రూపాయలు తీసుకుంటారు సార్. అయితే ఇప్పుడు మాకు ఆ 60 రూపాయలతో మేము కూలీలు పెట్టుకోవాలి, అలాగే అన్నీ చేసుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉందండి. కాబట్టి మాకు పసుపు సుమారు 90 నుంచి 100 వరకు పెంచాలి సార్, మన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పసుపుకి. అయితే అలాగే సరుకు కూడా కనీసము 400 నుంచి 500 వరకు కంపల్సరీ ఉండాలి సార్. అప్పుడే మేము రైతు అనేది కోలుకుంటాం మన ఏజెన్సీ ప్రాంతాల్లో. ఇప్పుడు సుమారు మా గ్రామంలో చూసుకుంటే అలాగ యూత్ మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారండి చదువుకొని, ఇంటర్మీడియట్ అయిపోయేసి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, సరైన గిట్టుబాటు ధర లేదు, రైతులు మేము ఎలాగో పండించుకుంటున్నారు మా తల్లిదండ్రులు. అయితే మాకు చదివిద్దాం అంటే సరైన ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలంటే మాకు డబ్బులు లేవండి. పై చదువులు వెళ్ళలేకపోయి 10th క్లాస్ రాసేసిన తర్వాత ఊరిలోనే అలా తిరుగుకుంటున్నారండి. ఉండిన తర్వాత ఏమవుతుందంటే బాగా ఆలోచిస్తారు, ఎవడో కంపెనీకి వెళ్దామంటే కంపెనీకి వెళ్ళిపోతున్నారు సార్. కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేసుకుంటున్నారు, పూర్తిగా పని అనేది వాడేసుకొని కనీసం వాళ్ళు కూడా పని చేసిన వేతన కూడా డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ రిటర్న్ ఎంతో కొంత వెళ్ళిన ఛార్జీలకి ఇచ్చేసి రిటర్న్ చేసి పంపిస్తున్నారు సార్. వాళ్ళేమవుతున్నారండి, అలాగ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఊరిలోని ఎక్కడ యూత్ ఎక్కడ పోగురాలంటే అక్కడ వెళుతూ చెడిపోతున్నారు సార్. కాబట్టి కేవలం మాకు వెనకబడిన గ్రామాలు కాబట్టి మన ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన పసుపు కానీ సరుకు కానీ వెంటనే గవర్నమెంట్ అనేది స్పందించి మాకు ఈ సరుకుకైతే 400 నుంచి 500 వరకు రేట్ ఇవ్వాలి, ఫిక్స్డ్ రేట్ ఇవ్వాలండి. అలాగే మాకు పసుపు కూడా కనీసము 90 నుంచి 100 వరకు మాకు ఫిక్స్డ్ రేట్ ఇస్తే మాకు రైతు అనేది కోలుకోవడము అవుతుంది అనేసి మేము కోరుకుంటున్నామండి. ఇది మా గ్రామస్తులందరూ యూనియన్ కోరుకండి. ఇంతే సార్, నేను సెలవు తీసుకుంటాను.